మహాభారతం 6th ఎపిసోడ్ నేను మీకు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్లు ద్రోణుడు అర్జునుడికి నిన్ను వరల్డ్ లోనే బెస్ట్ ఆర్చర్ గా చేస్తాను అని మాట ఇస్తాడు ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది ఈ ఎపిసోడ్ లో చూద్దాం ద్రోణుడు కౌరవులకి పాండవులకి నేర్పిస్తుండగా ఒక కోయవాడు అంటే అడవిలో ఉండేవాడు ద్రోణుడి దగ్గరికి వచ్చి గురుగారు నాకు కూడా మీరు ఈ విద్యలన్నీ నేర్పిస్తారా అని అడుగుతాడు దానికి ద్రోణుడు నేను లో కాస్ట్ వాళ్ళకి నేర్పిను అని చెప్తాడు దానికి ఏకలవ్యుడు అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు ఒక రోజు ద్రోణుడు స్టూడెంట్స్ తో అడవికి ప్రాక్టీస్ కోసం వెళ్తాడు అక్కడ ఒక కదిలే యానిమల్ కనిపించింది అప్పుడు అర్జున్ని నువ్వు ఇప్పుడు దాకా స్టాచ్యూగా ఉన్న వాటి మీదే బాణాలు విసిరావు ఇప్పుడు ఈ కదిలే జంతువు మీద బాణం విసురు అని చెప్తాడు అలా చెప్పే లోపలే 3 బాణాలు దాని మీద ఎవరో విసిరేస్తారు ఎవరా అని చూస్తే అది ఎవరో కాదు ఏకలవ్యుడు ఏకలవ్యుడు ద్రోణుడు చూసి చాలా హ్యాపీగా బాంబ్ వెల్కమ్ చెప్తాడు అప్పుడు ద్రోణుడు ఎవరు నీ గురువు అంటే మీరే నా గురువు అంటాడు ఏకలవ్యుడు దానికి ద్రోణుడు ఆశ్చర్యపడ్డాడు లోపల సంతోషించాడు బట్ అర్జునుడికి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతానేమో అని భయంతో ఏకలవ్యుడిని గురుదక్షిణ అడగాలని అనుకుంటాడు అలా అనుకొని ఏకలవ్యుడితో ఇలా అంటాడు నన్ను గురువు అన్నావు కదా మరి నాకు గురుదక్షిణ ఇస్తావా అని అడుగుతాడు దానికి ఏకలవ్యుడు ఒప్పుకుంటాడు దానికి ద్రోణుడు నాకు నీ కుడి చేతి బటన వేలు కావాలి అని అడుగుతాడు అప్పుడు ఏకలవ్యుడు వాళ్ళ చెల్లొచ్చి తను నిజంగా నీకు అసలు నేర్పిలేదు నువ్వెందుకు తనకి ఇలా ఇచ్చేస్తున్నావు అని ఇప్పుడు నేను నా గురువు అడిగిన గురుదక్షిణ ఇవ్వకపోతే నాకు నల్ల మార్క్ పడిపోయేది అది నాకు వద్దు అని చెప్పి ఆ థంబ్ ఫింగర్ని కట్ చేసి ద్రోణుడికి ఇచ్చేస్తాడు ద్రోణుడు అర్జున్ని వాళ్ళలో బెస్ట్ ఆర్చర్ చేయడానికి చేసిన ఒక ప్రయత్నం ఇది వాళ్ళందరూ హస్తినపురానికి వెళ్ళిపోయారు ఒకరోజు అర్జునుడు ద్రోణుడిని మీరు ఏకలవ్యుడిని గురుదక్షిణ అడిగారు కదా మరి నన్నెందుకు అడగలేదు అని అడుగుతాడు దానికి ద్రోణుడు నిన్ను అడగాల్సినప్పుడు అడుగుతానులే అని చెప్తాడు ఇదిలా ఉండగా గాంధారికి భీముడికి 1000 ఏనుగుల బలం వచ్చిందని తెలుస్తుంది అప్పుడు భీముడు దుర్యోధన్ని ఈజీగా ఓడించగలను అన్న భయంతో తను దేవుడికి పూజించి ఒక పవర్ఫుల్ లోషన్ సంపాదించుకునిది దాన్ని ఒక ఫలానా టైంలో పూయాలి దాన్ని పూస్తే ఎవరి బాడీ అయినా డైమండ్ లాగా స్ట్రాంగ్ అవుతుంది అందుకే దుర్యోధన్ని పిలిచి ఒక ఫలానా టైంకి ఏం బట్టలు వేసుకోకుండా రమ్మంటుంది అప్పుడు దుర్యోధనుడు బట్టలు తీస్తా ఉంటే శ్రీకృష్ణుడు దుస్సల వేషంలో అక్కడికి వెళ్తాడు వెళ్ళి దుర్యోధనుడిని పపిషేం పపిషేం అని ఏడిపిస్తాడు దానికి సిగ్గుతో దుర్యోధనుడు అండర్ వేర్ వేసుకొని గాంధార్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు గాంధారి ఆ లోషన్ అప్లై చేస్తున్నప్పుడు తన థైస్ దగ్గర ఏదో క్లాత్ ఉన్నట్టు అనిపించింది ఏంట్రా అని అడిగితే దుర్యోధనుడు నేను బట్టలు తీస్తుంటే దుస్సలు వచ్చి నన్ను ఏడిపించింది అని చెప్తాడు అప్పుడు గాంధారి చాలా బాధపడుతుంది దుస్సల్ని పిలిచి అడిగితే నేను అక్కడ లేనుమా నేను అసలు ఆడుకుంటున్నాను అని చెప్తుంది అప్పుడు గాంధారికి అర్థమవుతుంది శ్రీకృష్ణుడే దుస్సల వేషంలో అక్కడికి వెళ్ళి దుర్యోధనుడిని ఏడిపించాడని తను దానికి చాలా బాధపడుతుంది అయ్యో నా బిడ్డ థైస్ ఇంకా వీక్గానే ఉన్నాయి అని గాంధారి బాధపడుతుంది కౌరవులు పాండవులు ద్రోణుడి దగ్గర విద్యలు నేర్చుకుంటా మధ్య మధ్యలో కొట్టుకుంటా దుర్యోధనుడు ఇంకా శకుని పాండవుల్ని ఎలా ఓడించాలా అని ప్లాన్స్ వేస్తా పెద్దవారు అవుతారు ద్రోణుడు కౌరవుల ఇంకా పాండవుల టాలెంట్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటాడు అందుకే చుట్టుపక్కల రాజ్యాలకి ఇన్విటేషన్ పంపిస్తారు అందరూ వాళ్ళ వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేస్తారు ధర్మరాజు రథం బాగా నడుపుతాడు ఇంకా జావెలిన్ త్రో కూడా బాగా చేస్తాడు తర్వాత భీముడు ఇంకా దుర్యోధనుడు గదయుద్ధం బాగా చేస్తాడు నకులు సహదేవులు
గుర్రపు స్వారీ బాగా చేస్తారు. ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ని చూపించాక అర్జునుడు వస్తాడు. తను చాలా బాగా బాణాలు విసురుతాడు. అందరికి తన పర్ఫార్మెన్స్ అంటే చాలా నచ్చింది. అప్పుడు ద్రోణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి, బా భలే వేసావు బాణాలు, నీకన్నా బాగా ఈ చుట్టుపక్క రాజ్యాల్లో ఎవ్వరు బాగా బాణాలు విసరలేడు అని పొగుడతాడు. అప్పుడే ఆడియన్స్ నుంచి ఒక అతను హ్యాండ్ రేస్ చేస్తాడు. తనెవరో కాదు, కర్ణుడు. తను హ్యాండ్ రేస్ చేసి నేను తనకన్నా బాగా బాణాలు విసరగలను అని చెప్తాడు. అప్పుడు ద్రోణుడు, నువ్వు క్షత్రియుడువా అని అడుగుతాడు. దానికి కర్ణుడు, కాదు నేను సూతపుత్రుణ్ణి అని అంటాడు. అప్పుడు ద్రోణుడు అంటాడు, అయితే నువ్వు ఇందులో పాల్గొనలేవు, ఎందుకంటే ఇది క్షత్రియులు చేసే కాంపిటీషన్ అంటాడు. దానికి దుర్యోధనుడు అబ్జెక్ట్ చేస్తాడు. మీకు ఈ ఫేమస్ సినిమా డైలాగ్ తెలుసా, దానవీర సూరకర్ణలో ఏమంటివి ఏమంటివి, దాన్ని షార్ట్గా చెప్తాను. ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి, ఇది క్షాత్ర పరీక్ష కని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా, నీ తండ్రి భరద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కొండలో పుడితే కదా, నీదియే కులము, మంచి పవర్ఫుల్ డైలాగ్ కదా. దుర్యోధనుడు కర్ణుడిని చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేసి అంగరాజ్యానికి రాజుగా చేస్తాడు. కర్ణుడు అంత మంచి బాణాలు విసిరేవాళ్ళ ఎలా అయ్యాడు, కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. టిల్ దెన్ బై.